గుంటూరు జిల్లా వినుకొండలో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో తెదేపా నాయకుల వినూత్న ర్యాలీ చేపట్టారు. స్థానిక కరెంటు ఆఫీస్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ట్రాక్టర్లు ఎద్దులతో టీడీపీ నాయకులు నిరసన ప్రదర్శన కొనసాగింది. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించాలని, రైతులను ఆదుకోవాలని టీడీపీ నాయకులు నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ లో డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ రోజు కాదు, జగన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రోజు కూడా ఈ ఆఫీస్ కి షట్టర్లు ఓపెన్ కాల. జగన్ రెడ్డి గారి పాలన తుగ్లక్ పాలన కాబట్టి ఈరోజు రైతులు కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ క్రాప్ బుకింగ్ సరిగా జరగట్లేదు. ఈరోజు ఆఫీసుల పరిస్థితి, టైం ఎంతైంది? ఉదయం 11 గంటలైనా ఆఫీసు తాళాలు తీరా. అంటే ఎన్ని రోజుల నుండి ఈ విధంగా తాళాలు మూసేస్తారు అన్నాడు చంద్రబాబు గారు. బ్రహ్మాండంగా పనిచేపించి దేశంలోనే నంబర్ వన్ వ్యవసాయ ఆధారంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ సాధించాం దేశంలో. ఈరోజు రైతు మండల కార్యాలయము, మండల వ్యవసాయ కార్యాలయం పరిస్థితి, రైతుల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? 11 అయింది, ఎందుకు ఆఫీస్ ఓపెన్ చేయలేదు? జగన్ రెడ్డి గారు వచ్చినాక, ముఖ్యమంత్రి గారు అయినాక ఈ ఆఫీస్ ఎప్పుడన్నా ఓపెన్ చేశారా? తెలుగుదేశం పాలన ఎంత బాగా జరిగింది? చంద్రబాబు గారి పాలనలో రైతులకి బ్రహ్మాండంగా సేవలు అందించారు, ఫీల్డ్ విజిట్ కి వెళ్లారు, రైతులకి అంతర పంటలు ఎలా వేయాలో నేర్పారు, వ్యవసాయం సంపాదన చేసి చూపించారు. రండి, ఇప్పుడు వెళ్లి రైతు భరోసా కేంద్రం చూద్దాం. ఎన్నిచ్చారు? 30 అయినా ఇప్పుడు ఏంటి డిఏపీ కట్టలు అడుగుతుంటే లేవని చెప్తున్నారు? స్టాక్ లేవా? ఇంకా లేవు, ఇప్పుడు లేవు. ఎన్నో లైన్ అయిపోయి 10 రోజుల నుండి ఇంకా డిఏపీ స్టాక్ లేదు. ఇలా పాలు సేకరించడానికి మాత్రం ఈ కేంద్రాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ పాలు కేంద్ర సేకరించడం ఆంతర్యం నేను చెప్తా. రైతు భరోసా కేంద్రం విజిట్ చేశాం, డిఏపీ కట్టలు 15 రోజుల నుండి స్టాక్ లేవని చెప్పారు. అలాగే రైతుల్ని బెదిరిస్తా ఉన్నారు. పాలు పోయండి, మాకు అమూల్ కి పాలు పోయండి, లేకపోతే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని చెప్పి మరీ పాలు పోయించుకుంటున్నారు. కేవలం అమూల్ కంపెనీ నుండి 100 కోట్లు జగన్ రెడ్డి దోచుకున్నారు కాబట్టే ఈరోజు ఊరూరా ఇట్లా అమూల్ కంపెనీతో టైఅప్ అయ్యి వాళ్ళ దగ్గర లబ్ధి పొందినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రైతు భరోసా కేంద్రాలని పాల కేంద్రాలుగా వాడుకుంటున్నాడు. రైతులకు మాత్రం ఇక్కడ ఉరగబెడుతుంది ఏమీ లేదు. విత్తనాలు బ్లాక్ మార్కెట్ లో తరలిచ్చారు, ఎరువులు ఈరోజు బ్లాక్ మార్కెట్ లో తరలిస్తా ఉన్నారు. అంటే ఇవేంటి, ఈగలు తోలుకోవటానికే రైతు భరోసా కేంద్రాలు, అమూలు పాలు పట్టుకోవడానికే ఈ కేంద్రాలు, ఇంక దేనికన్నా ఉపయోగపడుతున్నాయా? జగన్ రెడ్డి గారి తుగ్లక్ పాలనలో బాధాకరం, రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. రాష్ట్రం ఒక పక్క రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది, మరో పక్క రైతాంగం అందరూ అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు జరిగినాయి. ఈరోజు దేశంలోనే 2వ స్థానంలో ఉన్నాము, ఆత్మహత్యల్లో 2వ స్థానం ఈ రాష్ట్రం అంటే సిగ్గుసేటు. ఈ క్రాప్ బుకింగ్ అన్నారు, ఎక్కడ దొరుకుతోంది? అసలు ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ ఉన్నాడా? 3 నెలల నుండి ఎంఆర్ఓ లేకపోతే కనీసం రైతులకు అడంగులు కాపీలు ఇమ్మంటే దిక్కులేదు పరిస్థితి. 3 నెలల నుండి ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, 2 సంవత్సరాల నుండి కనీసం అగ్రికల్చర్ ఆఫీసు, మండల ఆఫీసు ఓపెన్ చేయలేదు. ఇది ఈరోజు దుస్థితి. ఇదే తుగ్లక్ పాలన అంటే. ఇప్పుడేమో ఈ క్రాప్ బుకింగ్ ఇంకా చాలా పెండింగ్ ఉంది, రేపేమో అకాల వర్షాల వల్ల నష్టపోతే ఈ క్రాప్ బుకింగ్ లేదంటారు. ఈ క్రాప్ బుకింగ్ ఎందుకు చేయించలేదు? ఒక సాయిల్ టెస్టింగ్ ఎందుకు పరీక్ష చేయించలేదు ఈ ప్రభుత్వం? ధాన్యం కొనుగోలు ఎక్కడన్నా సరిగ్గా చేశారా? రైతుకి ఎక్కడన్నా గిట్టుబాటు ధర ఉందా? ఈ తుగ్లక్ పాలనలో రైతుకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోయారు. ఈరోజు వరి పండించడానికి రైతులు ఎవరు ముందుకు రావట్లే, నష్టపోయిన రైతులకి గుండె జారిపోయింది. ఈరోజు రైతులు వాళ్ళు వేయలేకపోతున్నారు. ఎవరన్నా కౌలుకు తీసుకోమంటే కౌలుకు కూడా మాగాని, పంట కౌలుకు వేయటానికి కూడా ఏ రైతు ముందుకు రావట్లేదు.
వైఎస్ఆర్ బీమా అన్నారు. వైఎస్ఆర్ పంట బీమా ఎవరికి ఇచ్చారు? మీరు అనర్హులకి కోట్లు కోట్లు పంచుతారా? కోట్ల రూపాయలు అవినీతి జరిగింది వైఎస్ఆర్ పంట బీమాలో. దీని మీద స్పెషల్ ఎంక్వైరీ అని మేము కలెక్టర్ గారు డిమాండ్ చేస్తున్నాం. భూసార పరీక్షలు చేయాలని కోరుతున్నా. మైక్రోక్రెడిట్ చంద్రబాబు గారి పాలనలో ఉచితంగా ఇచ్చారు, జగన్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలి. బ్లాక్ లో 300-400 ఒక్కో డిఏపి కట్ట మీద వసూలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది.